చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మొత్తము బీరకాయ మీద ఉన్న పొట్టంతా మీరు పీల్ చేయాల్సిన పని లేదండి. ఒట్టిగా ఎత్తుగా ఉంటాయి కదా ఈనల్తి, అవి కొంచెం పీల్ చేసి చక్రాల్లా కోసేసుకుందాం. బీరకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఐదే ఐదు అండి. బీరకాయ ముక్కలు, టొమాటోస్, ఇవి మీ ఇష్టం, టొమాటోస్ రెండు వేయచ్చు, నాలుగు వేయచ్చు. తర్వాత వెల్లుల్లిపాయ గర్భాలు ఒక ఐదారు, పచ్చిమిర్చి, చింతపండు. సో ఈ ఫైవ్ ఐటమ్స్ ప్లస్ సాల్ట్ అంతే. సో ఇవేం చేద్దామంటే మూకుట్లో వేసేసుకుందాం. నాది ఏఎంసీ బౌల్ కదా, సో త్వరగా అయిపోద్ది నాకు కుకింగ్ కూడా. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఏఎంసీ గిన్నెల్లో. సో చూడండి నేను అన్నీ వేసేసుకుంటున్నాను. టొమాటోస్ కూడా కట్ చేయాల్సిన పని లేదు, రెండే అని కాదు ఎన్నైనా వేసుకోవచ్చు, ఫోర్ కూడా వేసుకోవచ్చు. దానికి తగ్గట్టు కారం కావాలి కాబట్టి మిర్చి ఎక్కువ వేసుకోండి అంతే. ఇప్పుడు ముక్కలన్నీ అందులో వేసేస్తున్నాను. చింతపండు కూడా వేసేస్తున్నాను అండి. చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది, అన్నీ కలిపేసి నేను వేయించేస్తున్నా చూడండి. సో ఇది సిమ్ము మీద పెట్టి చేసుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ తగ్గడానికి మనం ఏం చేద్దామంటే సిమ్ మీద పెట్టి మూత పెట్టేసేద్దాం. కొంచెం మనము త్వరగా మగ్గటానికి ఏం చేయాలంటే కొంచెము సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ మీద పెట్టేస్తే 10 మినిట్స్కి చక్కగా వేగిపోతుంది. అది చాలా సింపుల్. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఓన్లీ 10 మినిట్స్లో మనకి చట్నీ రెడీ అయిపోతుంది. సిమ్ మీద పెట్టుకోవాలి. నాకు ఏఎంసీ కాబట్టి రీడింగ్ చూసేస్తాను, లాస్ట్ దాకా వచ్చిందంటే కుక్ అయిపోయినట్టే. సో చూడండి మగ్గిపోయింది చక్కగా. సో ఇది ఏం లేదు, అన్నీ మిక్సీలో తీసేసుకొని గ్రైండ్ చేసి తిరగమాత పెట్టుకుంటే బీరకాయ పచ్చడి రెడీ. టొమాటోస్ లేకుండా కూడా చేసుకోవచ్చు, టొమాటోస్ ఎక్కువ వేసి కూడా చేసుకోవచ్చు. ఇందులో రకరకాలుగా చేసుకోవచ్చు మనం. దాని తగ్గట్టు కారం మనకి ఎంత కారం కావాలో దాన్ని బట్టి మిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మరి ఇది రోట్లో కూడా దంచుకోవచ్చు అండి, బాగుంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి మిక్సీలో. చూడండి రెడీ అయింది బీరకాయ పచ్చడి. దీనికి తిరగమాత వేసేసుకుందాం. అంతే, రెడీ రెడీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.